ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. నేను దివ్య. వివరాల్లోకి వెళ్తే, సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కంటోన్మెంట్ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చి సేవలు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. వీలైతే సేవ చేయండి, సలహాలు ఇవ్వండి, కానీ పనిచేసే ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసి అడ్డంకులు సృష్టించొద్దని ఆయన హితవు పలికారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 74 సంవత్సరాలలో మన దేశంలో మొత్తం వెంటిలేటర్స్ ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ టోటల్ వెంటిలేటర్స్ 49,000 ఉండేవి. అవి కూడా 49,000 విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. కానీ ఈ యొక్క 9 నెలలలో ఈరోజు 53,000 వెంటిలేటర్స్ ఆ 40 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 49,000 ఉంటే, ఈ 9 నెలల్లో ఈరోజు 51,000 వెంటిలేటర్స్ ను కొత్తగా తయారు చేసి ఈరోజు వివిధ ఆసుపత్రులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 500 ఆక్సిజన్ సెంటర్స్ ఈరోజు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఆక్సిజన్ కూడా 24x7 చొప్పున ఎక్కడెక్కడైతే తయారు చేయగలుగుతుందో, మరి ఒక మెట్రిక్ టన్ను నుంచి మొదలు పెడితే పెద్ద కంపెనీలు ఈరోజు విశాఖ స్టీల్ కావచ్చు, టాటాకు సంబంధించినటువంటి స్టీల్ కావచ్చు, ఆ రకంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈరోజు మొత్తం 500 కేంద్రాలు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాం. మన దేశంలో ఎక్కడ కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని, ఒక లీటర్ నుంచి మొదలు పెడితే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం. దానిని మిలిటరీకి సంబంధించినటువంటి యుద్ధ విమానాల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. సుమారు 85 ట్రైన్లను ఆక్సిజన్ సరఫరా చేయడానికి నరేంద్ర మోడీ గారి ఆదేశంతో గ్రీన్ ఛానల్ ఇచ్చి, ఎక్కడ కూడా ఏ స్టేషన్లో కూడా ఆగకుండా గ్రీన్ హెల్త్ ఛానల్ ద్వారా, రైల్వేల ద్వారా కూడా 85 రైల్వే ట్రైన్ల ద్వారా ఈరోజు ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ ప్రక్రియ స్పష్టంగా కనిపించింది. ఉదయం 10 గంటల వరకు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగినా అనంతరం 10 గంటల నుండి పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలవుతోంది. దీనిలో సికింద్రాబాద్ పరిసరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యం జనంతో రద్దీగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జనాలు లేక వెలవెలపోయింది. లార్జ్ గ్యాదరింగ్ అవాయిడ్ చేయాలా, దానికోసం కూడా మా కమిషనరేట్ ఎన్ఫోర్స్మెంట్ పక్కా ఉంటుంది. ఈ కేసెస్ ఎక్కడెక్కడ వైలేషన్ అవుతుంది పక్కా అది కేసెస్ అది బుక్ అవుతుంది, స్ట్రిక్ట్గా యాక్షన్ అది తప్పదు. మ్యారేజెస్, ఏ మ్యారేజెస్ అంతకుముందు ఫిక్స్ అయినాయి, ఈ సీజన్లో మ్యారేజెస్ ఉన్నాయి, అక్కడ 40 మంది ఇరు పక్షాలకు కలిసి 40 మంది పర్మిషన్ ఉంది, 40 మందికి ఎక్కువ పర్మిషన్ లేవు. క్రిమేషన్ కానీ కూడా 20 మందికి పర్మిషన్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ అనుమతి ఉన్నాయి, ఎవరికి కూడా పాసెస్ అని అక్కర్లేవు. వాళ్ళ ఐడెంటిటీ కార్డు మాత్రం అది ప్రతి చోట్ల చూపెట్టాలి. ప్రెస్ లేవుడు పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా ఐడెంటిటీ కార్డు చూపెట్టాలా. ఎవరు పెద్ద వెహికల్లో వెళ్తారు వాళ్ళు కూడా ఒక వ్యక్తి అది ఐడెంటిటీ కార్డు పక్క అది అక్కడ చూపెట్టాల. తర్వాత ఇన్ సిటు కన్స్ట్రక్షన్ వర్క్, ఇక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ సైట్స్ ఉన్నాయి, లేబర్ అక్కడ ఉంటారు, అలాంటి కన్స్ట్రక్షన్కి అనుమతి ఇవ్వడం జరిగినాయి. అగ్రికల్చర్ ఆపరేషన్, ఈ విత్తనాలు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్, తర్వాత పొలానికి ఎవరు లేబర్స్ వెళ్తున్నారు వాళ్ళందరికీ అనుమతి ఉంది, వాళ్ళని స్టాప్ చేయలేదు. ఎవరు ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు, ఎవరు రైల్వే స్టేషన్ వెళ్తున్నారు, వాళ్ళు టికెట్ చూపెడితే చాలు, వాళ్ళకి అనుమతి ఉంది. అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్, ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ ఎంప్లాయీస్, దాంట్లో మన జిహెచ్ఎంసి, మున్సిపాలిటీ, గ్రామ పంచాయత్, శానిటేషన్ వర్కర్ మెయిన్లీ కావచ్చు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, మన హాస్పిటల్స్ అందరం, ఫార్మాసూటికల్ మెడికల్ షాప్స్ అందరం, అందరికీ పర్మిషన్ ఉన్నాయి.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ పరిస్థితిని సిపి మహేష్ భగవత్ పరిశీలించారు. ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీ నగర్ పిఎస్ల పరిధిలలోని చెక్పోస్టులను రాచకొండ సిపి మహేష్ భగవత్ పరిశీలించి పోలీస్ సిబ్బందికి తగు సూచన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్లో మొత్తం 46 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలీస్ సిబ్బంది 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నట్టు సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేళలో లాక్డౌన్ ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన అన్నారు. లాక్డౌన్ కి ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ భగవత్ కోరారు. డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని అమలు పరుస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా సేవలు చేసి ఒక తల్లిలాగా సేవలు చేసేటువంటి గొప్ప వైద్య రంగంలో గొప్ప సేవలు అందించేటువంటి నర్సు వృత్తి. మరి ఇందులో ఏఎన్ఎంలు కానీ జిఎన్ఎంలు కానీ మరి నర్సులు అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా కరోనా సమయంలో భయపడకుండా ప్రతి హాస్పిటల్లో, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 500 మంది ఉన్నా కూడా పేషెంట్స్ వాళ్లకు రాత్రి మగలు సేవలు అందించి ఈరోజు కట్టుదిట్ట చేయడంలో వీళ్ళ పాత్ర మరవలేనటువంటిది. 56 మంది నర్సులకు ఈ హాస్పిటల్లో పాజిటివ్ వచ్చినా కూడా 56 మంది కూడా భయపడకుండా తక్కువ మళ్ళీ సేవలు అందిస్తున్నారంటే ప్రజలు గమనించాలా. నర్సుల యొక్క సేవలు అనేటివి, డాక్టర్లు కూడా అంతే, వాళ్లకు కరోనా వచ్చినా మళ్ళీ భయపడకుండా మళ్ళీ తక్కువ చేసుకొని రావడం జరుగుతూ ఉంది. కనుక వచ్చిన వాళ్ళు, కరోనా వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి, రాని వాళ్ళు జాగ్రత్త తెలుసుకోవాలి. లాక్డౌన్ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ గేట్లు పెట్టి వాహనాలను ముమ్మన తనిఖీలు చేశారు పోలీసులు. సరైన కారణం ఉంటేనే హైదరాబాద్ వైపు వాహనాలను అనుమతిస్తున్నారు. వరంగల్ మహానగరంలోని అన్ని దుకాణాలు మూతపడ్డాయి. ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్డౌన్ సమయం అమలులోపు ఇళ్లకు చేరుకునేందుకు పలువురు ఉరుకులు పరుగులు తీశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు, బస్టాండ్లు నిర్మానుషంగా మారాయి. నగరంలోని హన్మకొండ చౌరస్తా, బట్టల బజార్, కేయూ రోడ్, తదితర ప్రాంతాల్లో వస్త్ర వాణిజ్య దుకాణ సదుపాయాలను వ్యాపారులు మూసివేశారు. లాక్డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అత్యవసర సేవలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని వెనక్కి పంపుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వ్యాక్సిన్ కోసం ఆసుపత్రుల వద్ద ప్రజలు బారులు తీరారు. అంటే మాక్సిమం ఈ మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండి ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే అందరూ ఎక్కువ బయట కనిపిస్తున్నారు. మనకి చాలామంది ఆటోస్లో కానీ లేకపోతే కార్స్లో కానీ టూ వీలర్స్లో కానీ హాస్పిటల్స్ పని పట్టుకొని మూవ్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం ఎట్లాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాము, ఎందుకంటే దే హ్యావ్ టు గెట్ దే సర్వీసెస్ డన్ కాబట్టి. ఇంకా వేరే అదర్ పర్పసెస్ మీద అయితే మూమెంట్ జరుగుతుంది, ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి. మనం ఈరోజు వెహికల్స్ అవన్నీ కూడా పక్కనే డీటెయిన్ చేసి వాటి మీద కేసెస్ పెట్టడం చేయవచ్చు. ఫస్ట్ డే కాబట్టి స్టాల్ అయితే ఈరోజు మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, దట్ లైక్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. రేపటి నుంచి డెఫినెట్గా వీ విల్ బి. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో స్థానికంగా ఉన్న రాజేంద్రనగర్ ప్రాంతంలోని మైల్హర్తిపల్లి, శివరాంపల్లి, ఉప్పరపల్లి, ఆత్తాపూర్, గగన్ పహాడ్, శంషాబాద్ ప్రాంతాలలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. స్థానికంగా ఉన్న షాపులను మూసివేయించారు. ఆరోగ్య సంబంధిత కేంద్రాలు, పెట్రోల్ బంకులు, ఇతర నిత్యావసర సరుకులను ఉదయం వేళల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండడంతో అందరూ వాటిపై శ్రద్ద వహించారు. మిగిలిన అన్ని షాపులను లాక్డౌన్ వేళలకు స్వచ్ఛందంగా మూసివేశారు. Thank you.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లాక్డౌన్ సందర్భంగా డిఎస్పీవై వెంకటేశ్వరరావు పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పటిష్టమైన బందోబస్తు గురించి పోలీసు అధికారులు సిబ్బందికి తగు సూచన చేశారు. తెరిచి ఉన్న రెండు షాపుల యాజమాన్లతో మాట్లాడి వెంటనే బంద్ చేయించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని షాపులు తెరిచి ఉంచాలన్నారు. పట్టణంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నుంచి ఈరోజు మార్నింగ్ 10 AM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM వరకు ఈ లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ లాక్డౌన్ అనేది 10 డేస్ ఉంటుంది. ఈ 10 డేస్ వరకు మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎమర్జెన్సీ ఏదైతే నిత్యావసర వస్తువులు పంపిణీ కానివ్వండి, అలాగే మెడికల్ షాప్స్, అలాగే ఫర్టిలైజర్ షాప్స్, అలాగే సీడ్స్ కంపెనీస్, హాస్పిటల్స్, అలాగే మిల్క్, ఈ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ఆ ట్రాన్స్పోర్ట్ రూటీస్ కానీ ఆ యాక్టివిటీస్ కానీ మేము ఎలాంటి ఆటంకం కలిగించాం. అలాగే ఇప్పుడు మనకి ఐకేపీ సెంటర్స్ నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది, వాటికి కూడా ఎలాంటి ఆటంకాలు కలిగించాం. అవన్నీ కూడా సాఫీగా జరుగుతాయి. మీ అందరికీ తెలుసు మిర్యాల కూడా అనేది రైస్ నోపది, మీ అన్నీ కూడా రైస్ మిల్స్ దాదాపు 100 పైన ఉన్నాయి. అట్లాగే వాటి యాక్టివిటీస్ కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా వాళ్ళకు కూడా మేము ఫెసిలిటేట్ చేస్తాం. రైస్ మిల్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేబర్ కానీ, అలాగే ఐకేపీ సెంటర్లు కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఉన్న డ్రైవర్సు, లారీసు, అట్లాగే అమాలీసు వీళ్ళందరూ కూడా ఆగకుండా ఆ కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేటానికి మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ ఇంట్లో ఉన్న యూత్ని కానీ పిల్లల్ని కానీ అందరినీ కంట్రోల్ చేయండి. 10 తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM వరకు అనవసరమైన మూమెంట్లు, పని లేకపోయినా కూడా ఏదో చిన్న స్లిప్ తీసుకొని మెడికల్స్ అని చెప్తున్నారు. అవసరం లేదు ఇవాళ రేపు మెడికల్ షాప్స్ అన్నీ కూడా మాక్సిమం డోర్ డెలివరీ ఇచ్చేస్తున్నారు. ఏదన్నా కూడా మాక్సిమం 10 లోపల. జనగామ జిల్లా పాలకుర్తిలో లాక్డౌన్ తో వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. సీఐ చేరాలు నేతృత్వంలో పకడ్బందీగా లాక్డౌన్ బందోబస్తును అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ ప్రక్రియ అమల్లో ఉంటుందని, దీనికి ప్రజలు సహకరించాలని సీఐ చేరాలు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు వెనుకాడే ప్రసక్తి లేదన్నారు ఆయన. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని గురుకుల పాఠశాలలో కోవిడ్ కేర్ సెంటర్ను ప్రభుత్వ విప్, శాసనసభ్యులు సాబినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కలిసి ప్రారంభించారు. జగ్గయ్యపేట పట్టణంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 100 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటైంది. ఇది ఇవాటి నుంచి కోవిడ్ రోగులకు అందుబాటులో ఉంటుందని శాసనసభ్యులు సాబినేని ఉదయభాను తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, జగ్గయ్యపేట తహసీల్దార్ రామకృష్ణ, వైద్య అధికారులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఉంటాయి, దాని ముందండి మరి ఇక్కడ మనకు ఉదయభాను గారు స్పందించేయడం, వాడికి లోకల్ గా ఉన్న మన పెద్దలందరూ కూడా వచ్చి సహకరించడం చూస్తుంటే మరి కోవిడ్ ఎదుర్కోవడంలో అందరూ కూడా మరి ఈ విధంగా సహకరిస్తున్న త్వరలోనే కోవిడ్ని మరి కంట్రోల్లో పెట్టగలమని ఒక నమ్మకం కలుగుతుంది. కానీ ఇంకా మనకి సెకండ్ వేవ్ లో ఈ తీవ్రత కేసుల ట్రాన్స్మిషన్ ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా ఈ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. వారికి అవకాశం వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్న వారు వేసుకున్న వారు అందరూ కూడా ఈ అప్రాప్తి వారు కూడా తెలియజేస్తున్నాను. అలాగే హేమంత్ గారు ఎన్ఆర్ఐ గ్రూప్ కనుగొనడం ఈ కాకుండా ఇంకా మనకి ఆక్సిజన్ కూడా మరి చైనా
రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని శివరంపల్లి గ్రామంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి ఇంటికి పిచికారీ చేశారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. ఆ గల్లీలో కొట్టు కృష్ణా జిల్లా తిరువూరులో కరోనా సెకండ్ వేవ్ గురించి నూజివీడు డిఎస్పీ బి శ్రీనివాసులు సమీక్ష జరిపారు. పట్టణంలో అంతరాష్ట్ర చెక్ పోస్టులలో అమలవుతున్న కర్ఫ్యూను ఆయన పరిశీలించారు. కర్ఫ్యూ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్బాబు, ఎస్ఐలు ఎం సుబ్రహ్మణ్యం, సిహెచ్ అవినాష్, హెచ్ఎడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ యొక్క వ్యాపార సంస్థలను వ్యాపారం చేసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించింది. 12 తర్వాత తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూను వేయడం జరిగింది. కాబట్టి ఈ కర్ఫ్యూ ఆంక్షలను పూర్తిగా అమలుపరిచే తిరువూరు బార్డర్ చెక్ పోస్ట్ను చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఏఎంస్ కానీ అందరూ చక్కగా పనిచేస్తున్నారు. ఇందు మూలంగా నేను ప్రజలను కోరేది ఏమంటే ఖచ్చితంగా అత్యవసరమైతే తప్ప, అది కూడా మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావద్దండి. మీరు చక్కగా మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, శానిటైజర్స్తో హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటే మనం ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కర్ఫ్యూ నిబంధనలను పెట్టిందో వాటిని ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ అధికారులతో సహకరించి ఈ యొక్క కరోనా వ్యాప్తి నివారణలో తమ వంతు భాగస్వామ్యాన్ని పోషించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మన రాష్ట్ర కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం క్వారీల యాజమానులతో ఎస్పీ రవీంద్రబాబు సమావేశమయ్యారు. క్వారీ యాజమానులకు ఉన్న రూల్స్ ప్రకారం కాకుండా అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్లాస్టింగ్ చేయాలన్నారు. కొంతమంది ఎటువంటి పర్మిషన్లు లేకుండా రాత్రి సమయంలో కూడా బ్లాస్టింగ్ పాల్పడుతున్నారన్నారు ఎస్పీ. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పర్యటన క్వారీలో దాడులు చేస్తామన్నారు ఆయన. మహేశ్వరి స్టోన్ క్వారీలో ఎటువంటి అనుమతులు లేని మెటీరియల్ ఉండడంతో వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని వివరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవీంద్రబాబు హెచ్చరించారు. బ్లాస్టింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మిగిలిన మెటీరియల్ ఏదైనా ఉంటే వెంటనే మళ్ళీ బ్యాక్ తీసుకెళ్లి మ్యాగజైన్లో స్టోర్ చేసుకోవాలి. అలా కాకుండా వీళ్ళు వాళ్ళ దురాశ కావచ్చు, అత్యాశ కోసం కావచ్చు, ఏదైనా మిగిలిన మెటీరియల్ ఏదైనా ఉంటే ఆ రోజు మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకుని నెక్స్ట్ డే కొద్దిగా అనవసరైజులు బ్లాస్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. సో దానినైతే కూడా మనం దృష్టిలో పెట్టుకుని లాస్ట్ వీక్ 1 వీక్ బ్యాక్ ఇక్కడ పరిచాల అండ్ సరౌండింగ్ ఏరియాస్లో రైట్స్ కూడా కండక్ట్ చేసినప్పుడు మహేశ్వరి స్టోన్ క్రషర్స్ అండ్ క్వారీ అనే వాటి దగ్గర అనవసరగా ఎక్కువ మెటీరియల్ దొరికింది. దానిపైన మనం క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఆ క్వారీ ఓనర్ అనాథరైజ్గా బ్లాస్ట్ చేసిన వాళ్ళు, తర్వాత వీళ్ళకు మెటీరియల్ సప్లై చేసిన ఈశ్వర్ ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళు ఆయన ఓనర్ ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఇది ఇక్కడ ఇలాంటి ఇల్లీగాలిటీస్ జరగకూడదనే ఉద్దేశంతో అందరిని పిలిచి ఈరోజు మనం వాళ్ళందరికీ ఆల్రెడీ నోటీస్ సర్వ్ చేసే టోన్కు అందరూ కూడా మనం హెచ్చరించడం జరిగింది. రీసెంట్గా మనం చూసే ఉంటాం ఇలాంటి అనాథరైజ్గా ట్రాన్స్పోర్టేషన్ దానిలో భాగంగా కడప జిల్లాలో 10 మంది చనిపోయారు. సో వీళ్ళందరినీ వార్న్ చేసింది ఎందుకంటే అమాయకులైన ప్రజలు ప్రాణాలు చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియా ఉన్న దగ్గర ఇలాంటి అనాథరైజ్ బ్లాస్టింగ్ చేసి
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలున్నాయి. కంచుకచర్ల మండలం దోనకొండ చెక్పోస్ట్ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 3 టిప్పర్లను పట్టుకున్నారు పోలీసులు. గనియత్కూర్ క్వారీ నుండి విజయవాడ తరలిస్తున్నట్టు సమాచారం. ఎటువంటి బిల్లులు లేకపోవడంతో టిప్పర్లను గనియత్కూర్ క్వారీ నుండి విజయవాడ తరలిస్తున్నట్టు తెలిసిందే. బిల్లులు లేకపోవడంతో టిప్పర్లను కంచుకచర్ల పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టు చెబుతున్నారు. సరిగ్గా చెప్పట్లేదు, అర్థం చెప్తుండే. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అంత మృతి చెందిన వారి విషయంలో ప్రభుత్వం అసత్యాలు చెబుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మొత్తం 23 మంది చనిపోయారని అన్నారు. అంతేకాదు, చనిపోయిన వారి పేర్లను కూడా ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్యపై వైసీపీ ప్రభుత్వం వాస్తవాలను చెప్పడం లేదని నారాయణ మండిపడ్డారు. మన్మోహన్ రెడ్డి కళ్ళు కుందూరు, దేవన్ రెడ్డి ఎర్రవాడపల్లి, సుబ్రహ్మణ్యం బి సులోచన కరకడ, తమిళనాడు జరిగొంట, పొగరాజ్ దామచుడు, వెంకటసుబ్బయ్య రాజంపేట. ఈ 23 మంది చనిపోయిన విషయం నేను చెప్తా ఉన్నా. దాన్ని అప్పటి తెలుసుకొని చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే, దురదృష్టం చనిపోయింది, చాలా బాధపడతాం అందరం. ఈ బాధ రాకూడదు, ఈ కోవిడ్ మహమ్మారిని సంతరిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి అందరూ వాస్తవాలు చెప్పడం. రెండవది, ఈ ఆక్సిజన్ కేవలం 5 నిమిషాలనే పరిమితం అయిందని అంటున్నారు. 5 నిమిషాలు కాదు, 15 నుంచి 45 నిమిషాలు దాకా ఆక్సిజన్ లేకుండా బతకాలి. అదంటారు చనిపోవడం కాదు, ఆక్సిజన్ లేదు అంటే కరెక్ట్ టైంలో నిమిషాలు పట్టాలి వస్తుందా? రెండు కొంత ఆక్సిజన్ తెప్పించుకోరా? ఆక్సిజన్ ఏదైతే ప్రమాదం 48 అవర్స్ కొంత స్టాక్ ఉండాలి, లేకపోతే పట్టడం సాధ్యం కాదు. అంటే మీకు మందులు పడిపోయారు, మందు సరిగ్గా లేదు. ఆక్సిజన్ వెంటిలేటర్స్ సప్లై చేయకపోతే ఇంకొకటి ఉంటుంది, ఈ గవర్నమెంట్ ఎందుకంటే వస్తుంది ఆక్సిజన్ సప్లై చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేయాలి, రాష్ట్రంలో ఏం తెలవలేకపోతున్నాయి. మాకు 800 టన్నులు కావాలని అడుగుతామంటే వాళ్ళు 500 టన్నులు ఇస్తామంటే మేము ఎందుకు తెలవలేకపోతున్నారు? తెలంగాణ అయితే, ఢిల్లీ అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. వ్యాక్సిన్ తయారు చేయడంలో కూడా వాళ్ళు అన్నసర పనులు సృష్టించారు. 42 ఇయర్స్ వరకు మేము వ్యాక్సిన్ అని చెప్పి భ్రమ కల్పించారు. సో వాళ్ళని కదట్టుంది అంటే మీ వ్యాక్సిన్ తయారు చేయడంలో అవగాహన లేదు పోతే, అది లేకపోతే సైన్స్ అది సంకేతం. అది ఆక్సిజన్ వెంటనే చెప్పారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సప్లై చేయలేదా? రాష్ట్రంలో ఆ విధంగా పద్ధతి చేయలేదా? బెస్ సేవలు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ హ్యాండిల్ చేసుకోలేదా? ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం మీరు హ్యాండిల్ చేసుకోండి. అత్యంతకు వైసీపీ వాళ్ళకి పెద్ద మార్క్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద పంట పడ ఉన్నాయి కదా. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతీ ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.